వచ్చే తరాలు మనం ఒకవేళ మనం ఈ భారతీయ సంస్కృతిని కాపాడకపోతే వాళ్ళు అదే విధంగా అయిపోతారు. అందుకోసం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏదైతే ఉందో మన పాత పద్ధతులు వాటిని చాలా వరకు రక్షించాల్సిన అవసరం ఉంది. అది మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా భగవద్గీత జ్ఞానం మనం తెలుసుకోవాలి. మన పవిత్ర గ్రంథం ఏంటో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు మన పవిత్ర గ్రంథం భగవద్గీత అనేది. కానీ ఇప్పుడు స్కూల్లో ఆ విషయం ఎవరికి అడిగామంటే మన పవిత్ర గ్రంథం ఏంటి అంటే చెప్పలేరు, ఎవరు చెప్పలేరు భగవద్గీత అనేది. భగవద్గీత అనేది మహాభారతంలో 110,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో 700 శ్లోకాలు ఈ భగవద్గీత. ఈ ఉపదేశం జరిగింది ఇంచుమించుగా ఎక్కడ జరిగింది ఎవరికి తెలుసా? ఎవరైతే ముందు వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పొద్దు, కొత్తగా వచ్చిన పిల్లలు ముందు చెప్పండి. ఈ భగవద్గీత ఉపదేశం అనేది ఎక్కడ జరిగింది భారతదేశంలో? ఇది మన పరిస్థితి అయిపోయింది, మన స్కూల్ స్థలక పరిస్థితి ఇదంతా. ఎవరికి ఉపదేశం చేశారు ఈ భగవద్గీత? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశారు. ఇది ఇంచుమించుగా 5,000 సంవత్సరాల ముందు జరిగిన ఘటన. అయితే మీరు అనొచ్చు ఈ పవిత్ర గ్రంథం మహాభారతం కానీ ఏదో కథ కదా, అల్లేసి రాసేశారు కదా వేద వ్యాసులు, దీని మీద ఎలాగ నమ్మకం కలిగి ఉండాలి అనేది. అయితే మీకు ఇంకో ప్రశ్న పిల్లలకి, ఈ దేశానికి భారతదేశం అనేది పేరు ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా చెప్పగలరా పిల్లలు? ముఖ్యంగా భరతుడు అనే రాజు పాలించడం వల్ల. ఎవరా భరతుడు తెలుసా? శకుంతల దుష్యంతుని పుత్రుడు. ఇది కొంతవరకు కరెక్టే. భరత మహారాజు దానికంటే ముందు సత్యయుగంలో ఋషభదేవుడు భగవంతుని యొక్క అవతారం, విష్ణువు కృష్ణుని యొక్క అవతారం ఋషభదేవుడు. ఆయన 100 మంది పుత్రులు, అందులో మొదటి పుత్రుడు భరత మహారాజు. ఆయన పాలించడం వలన కూడా ముఖ్యంగా ఈ దేశానికి భారతదేశం అనేది వచ్చింది. అంతకంటే ముందు ఈ ఖండాన్ని, ఈ దేశాన్ని ఇలావరత వర్షం అనేవాళ్ళు. మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, ఏ శాస్త్రంలో కానీ ఎందులో కానీ, ఇంతకంటే ముందు ఈ భూభాగాన్ని ఇలావ్రత వర్షము, ఆ తర్వాత భరతుడు పాలించడం చేత భారత వర్షం అయింది, భారత ఖండం అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు, మనం శాస్త్రం మీద నమ్మకం కలిగి ఉండాలి. అంటే ఒక 100 సంవత్సరాలు 5,000 సంవత్సరాల ముందు కాదు, ఎప్పుడు నుంచో భరతుడు అనే పాలించాడు, అప్పుడు నుంచి భారతదేశం అన్నది పేరు. శాస్త్రంలో ఉంది భారతదేశం అని, భారత ఖండం. మీరు ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, అక్కడ పూజారి భగవంతుడికి పరిచయం చేస్తారు. ఏమని? జంబుద్వీపే అంటే భరతఖండే. మీ నామదేశం అడుగుతాడు, మీ నామం ఏంటి, ఒకవేళ శ్రీనివాస నామదేశ్య. మరలా మీ తల గోత్రం అడుగుతాడు, ఏదో గోత్రం పేరు అచ్యుత గోత్రస్య. అంటే ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి పరిచయం చేస్తున్నాడు. ఈ ఖండానికి, ఈ ద్వీపానికి చెంది, ఈ ఖండానికి, ఈ గోత్రానికి చెందినవాడని మీ పొజిషనింగ్ చేస్తున్నాడు. గూగుల్ పొజిషనింగ్ ఉంటుంది కదా, ఈ ఖండానికి ఈ సమాజం అని పరిచయం చేస్తున్నాడు. అందుకోసమే మనం శాస్త్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. ఆ శాస్త్ర పఠనం అనేది ఇప్పుడు విడిచిపెట్టేస్తాం. మా చిన్నప్పుడు మా తాలూకా పుస్తకాలు రామాయణం ఉండేది, ఎవరో తాతలు ముత్తాతలు మహాభారతం వినిపించేవాళ్ళు మాకన్నీ, పిల్లలు తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వినిపించి మాకంతా అర్థం అవుద్ది మహాభారతం రామాయణం. కానీ ఇప్పుడున్న తరాలకి ఎవరి దగ్గర సమయం ఉంది? ఎవరికి రామాయణం గురించి తెలుసు, మహాభారతం గురించి? ఎవరు పిల్లలు కూర్చోబెట్టి ఒడిలో చెప్తున్నారు? ఎందుకంటే అంతా మొబైల్స్ గేమ్స్ వచ్చాయి, వీడియో గేమ్స్ వచ్చాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోయి అన్నీ ఆటలు పాటలు మునిగారు. కానీ ఎవరు ఇతిహాసం, మన పురాణాలు ఎవరు వినట్లేదు, వినే అవకాశం లేదు. తల్లిదండ్రులకు కూడా సమయం లేదు, తాతల ముత్తాతలకు కూడా సమయం లేదు. అందువల్ల ఇవన్నీ మనం విడిచిపెట్టేస్తాం ఈ జ్ఞానం అంతా. రెండోది, మనమందరం మనుష్యులం. మనుష్యుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుష్య అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. మనుష్య
ఆ మనుష్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మను అనే రాజు పరిపాలన నుంచి, లేకపోతే ఆయన వంశం నుంచి వచ్చాం కాబట్టి మనం మనుష్యులయ్యాం. అంటే మనల్ని మనం మనుష్యులు అనుకున్నా, భారతీయులు అనుకున్నా, ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో మనకి, ముఖ్యంగా మహాభారతం, భగవద్గీత, భాగవతం, రామాయణం, ఈ శాస్త్రాల మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంతకుముందు ఏవో రాసినవి కాదు ఇవి, ఇవి జరిగిన ఘటనలు. ఎందుకంటే శాస్త్రంలో హస్తినాపురం అంటే ఢిల్లీ ఇప్పుడే ఉంది, పాటలీపుత్రం అంటే పట్నా ఉంది, మథుర, వృందావనం, అన్ని లంక, అన్నిటి గురించి చర్చించబడింది. అన్ని ప్రదేశాలు ఇప్పుడు ఉన్నాయి. అందువల్ల పూర్తి నమ్మకం మన శాస్త్రం మీద ఉండాలి. అయితే భగవద్గీత 5000 సంవత్సరాల ముందు హర్యానాలో కురుక్షేత్ర అనే ఒక ప్రదేశం ఇప్పుడు కూడా ఉంది, కురుక్షేత్ర. అక్కడ యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం అన్నమాట, సామాన్యమైన యుద్ధం కాదు. అది పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది 5000 సంవత్సరాల ముందు. ఇది జరిగిన ఘటన అన్నమాట. అక్కడ అంటే ఢిల్లీకి కొంత దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే యుద్ధం ప్రారంభం అయ్యే ముందు ఒక పక్కన పాండవ సేన ఉంది, ఒక పక్కన కౌరవ సేన ఉంది. అందరూ యుద్ధానికి సన్నిగ్ధమైపోయి అందరూ శంఖనాదాలు కూడా చేసేసారు. అంటే యుద్ధం ముందు ఏంటంటే శంఖం ఊతారు. అన్నీ జరిగిపోయాయి. అప్పుడు అర్జునుడు కృష్ణుడికి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమనంటే, సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఈ రెండు సేనల మధ్యకి ఒకసారి కృష్ణ ఈ రథాన్ని తీసుకువెళ్ళు. అలా అన్ని వెంటనే శ్రీకృష్ణుడు ఆయన రథసారథి కాబట్టి పార్థసారథి అంటారు. ఆయన రథానికి సారథుడు అయ్యాడు అనమాట. భగవంతుడు అర్జునుడి కోసం ఆయన సారథి అయి ఆ రథాన్ని తీసుకువెళ్ళాడు రెండు సేనల మధ్యకి. ఎప్పుడైతే రెండు సేనల మధ్యకి తీసుకువెళ్ళాడో అక్కడ అర్జునుడు చూస్తాడు, బంధుమిత్రులను చూస్తాడు, భీష్మ ద్రోణాదులను చూస్తాడు. అందరిని చూసి, నేను వీళ్ళందరినీ వధించి ఈ పూర్తి రాజ్యాన్ని పొందాలనే కోరిక అనేది నాకు లేదు అని గాంధీవం, ఆయన దానికి అస్త్రం ఏదైతే ఉందో గాంధీవం అంటారు, దాన్ని విడిచిపెట్టి శోకగ్రస్తుడై మోహగ్రస్తుడై చాలా విచారానికి గురై అక్కడ కూర్చుండిపోతాడు. అప్పుడు భగవంతుడు భగవద్గీతని ఉపదేశం చేస్తాడు. భగవద్గీత అంటే ఏంటంటే భగవంతుని గీతము, భగవంతుని ఉపదేశము. అంటే స్పష్టీకరణ వేదవ్యాసులు ఇచ్చారు శ్రీకృష్ణుడు భగవంతుడు అని. ఎందుకంటే ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 శ్లోకాలు ఎవరి మధ్య సంభాషణ అంటే, ముఖ్యంగా కృష్ణార్జునుల మధ్య కాకుండా ఇంకా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. ఇదే ఎవరు తెలుసా మీకు? పిల్లలు, ధృతరాష్ట్రుడు సంజయుడు మధ్య కూడా ఈ ఉపదేశం జరిగింది. ధృతరాష్ట్రుడు ఎవరి తండ్రి అంటే కౌరవుల యొక్క, 100 మంది కౌరవుల యొక్క తండ్రి. ఆయన గుడ్డివాడు, కానీ అక్కడ యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆయన ఉండేది ఢిల్లీలో అంటే హస్తినాపురంలో. అయితే అక్కడ సంజయుడు అడుగుతాడు, యుద్ధ భూమిలో ఏంటేంటి జరుగుతుంది నాకు వివరించమని. సంజయుడికి వేదవ్యాసుని ద్వారా ఒక విశేషమైన దివ్య దృష్టి కలిగిన వాడు, ఒక వరాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన అక్కడ కురుక్షేత్ర యుద్ధం రంగంలో ఏంటేంటి జరుగుతున్నాయి అన్ని విషయాలు అక్కడ వివరిస్తున్నాడు హస్తినాపురంలో కూర్చొని. అందుకోసమే ఈ సంభాషణ అనేది రాసేటప్పుడు వేదవ్యాసులు ఏమని రాశారంటే, సంకలనం చేసేటప్పుడు ఎక్కడైతే ధృతరాష్ట్రుడు పలికాడో, సంస్కృతంలో ఏమి రాశారంటే ధృతరాష్ట్ర ఉవాచ, అంటే ధృతరాష్ట్రుడు పలికెను. ఎక్కడైతే సంజయుడు పలికాడో అక్కడ ఏం రాశాడు, సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఎక్కడైతే అర్జునుడు పలికానో, అర్జున ఉవాచ. కానీ ఎక్కడైతే శ్రీకృష్ణుడు పలికాడో అక్కడ వేదవ్యాసులు ఏమి రాశారంటే, శ్రీ భగవాన్ ఉవాచ, అంటే శ్రీ భగవంతుడు పలికెను. అంతే స్పష్టీకరణ ఇచ్చాడు ఈయన భగవంతుడు. అయితే ఎప్పుడైతే ఈ బంధుమిత్రుల శోకానికి గురయ్యాడో అప్పుడు భగవంతుడు భగవద్గీత ఉపదేశం ప్రారంభిస్తే అందులో ఏం చెప్తారంటే, భగవంతుడు జాతస్య హి ధ్రువర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అర్జున నువ్వు చింతించవసరం లేదు. ఎవరైతే నీ బంధుమిత్రులు అనుకుంటున్నావో, ఈ సైన్యం ఎవరు అనుకుంటున్నావో, వీళ్ళకి మరణం అనేది లేదు అంటున్నారు. అంటే రెండు విధాలు చెప్తారు, జాతస్య ధ్రువమృత్యు అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మ తప్పదనే ఒక సిద్ధాంతం చెప్పారు అక్కడ. కానీ
ఈ పుట్టుక మరణం అనేది ఈ దేహానికే గాని దేహంలో నివసిస్తున్న ఆత్మకి చావు లేదు అని మొదటి సిద్ధాంతం చెప్తారు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు వినబోతున్న జ్ఞానం ఏంటంటే, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 2వ అధ్యాయంలోనే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ గురించి చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఈ శరీరంలో నివసిస్తుంది ఎవరు, ఈ శరీరం వేరు, రెండు తేడాలు చెప్పబడింది. ఈ జన్మ మరణం అనేది శరీరంకే కానీ అర్జున, అందులో నివసిస్తున్న ఆత్మ, జీవాత్మ ఏదైతే ఉందో దానికి చావు లేదు. అంటే మీకు ఈరోజు ఈ సమయంలో ఆత్మ గురించి మీరు వినగలుగుతున్నారంటే మీరు ఏదో జన్మలో పుణ్యం చేసి ఉండాలి, పెద్ద సుకృతి చేసి ఉండాలి. ఈరోజు ఈ సమయంలో మీకు ఆత్మ సాక్షాత్కారం అనేది మీ చోట్ల పడుతుంది. అందరూ గ్రహించలేకపోవచ్చు, దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుడు కొన్ని శ్లోకాల్లో చెప్పాడు. అందరూ నేను చెప్తుంది చాలా సరళంగా ఉన్నా అందరూ గ్రహించలేరు, కానీ ఎవరు గ్రహిస్తారో వాళ్ళ లాభం పొందుతారు. అక్కడ ఏం చెప్తున్నానంటే, మంచి మంచి శ్లోకాలతో ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని వివరిస్తున్నారు కృష్ణుడు అర్జునుడికి, మనకందరూ కూడా అర్థమయ్యే విధంగా. ఏమంటున్నారంటే, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంతపో న శోషయతి మారుత. ఏమంటున్నారంటే, అర్జున నీ శస్త్రం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ శరీరాన్ని ఖండించగలగలమేమో, కానీ నయనం చిందంతి శస్త్రాన్ని, ఈ ఆత్మని నీ శస్త్రం ద్వారా ఖండించలేవు. జీవాత్మ ఏదైతే హృదయ స్థానంలో ఉందో దాన్ని ఖండించలేవు. నయనం దహతి పావక, అగ్ని ద్వారా బూడిద చేయలేవు. మారుత అంటే గాలి ద్వారా ఆరబెట్టలేము, నీరు ద్వారా తడపలేము. అలాంటిది ఆత్మ ఈ హృదయ స్థానంలో, ప్రతి ఒక్కల హృదయంలో ఉంది ఆత్మ. అదే మనం. ఈ శరీరం కొంతవరకు మనకి అద్దె ఇల్లులాగా ఇవ్వబడింది. ఏ విధంగా మీరు మందుల షాప్కి వెళ్ళి మందు కొంటారో, మందు మీద ఒక డేట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు ఎక్స్పైరీ డేట్. అంటే అంతవరకు ఆ మందు మంచి, ఆ తర్వాత మందు. అలానే ప్రతి ఒక్కరి శరీరం మీద ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఆ సమయం వచ్చినప్పటికీ ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానం భగవంతుడు ఏం చెప్తున్నాడు, తథా దేహాంతర ప్రాప్తి, ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని గ్రహిస్తుంది. అంటే అక్కడ ఎవరైతే కౌరవ సైన్యం ఉందో, కౌరవులు ఉన్నారో, పాండవులు ఉన్నారో, అందరికీ ఏంటంటే మరణం నిశ్చితం అని చెప్తున్నాడు. కానీ మరణం అనేది శరీరంకి, లోపల నివసిస్తున్న జీవాత్మకి చావు లేదు. అలానే ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, మనం వాళ్ళతో వేరే కాదు, మనలో కూడా ఒక ఆత్మ ఉంది. అదే మనం, మనకి శరీరం ఇవ్వబడింది, శరీరం విడిచిపెట్టేస్తాం ఏదో ఒక సమయంలో. అదే కానీ 70-80 సంవత్సరాల తర్వాత శరీరం విడిచిపెడతామనే ఇది లేదు, గ్యారంటీ అనేది. ఏ సమయంలోనైనా మనం విడిచిపెట్టవచ్చు, ఏదో ఒక రోగం ద్వారా కానీ, లేకపోతే యాక్సిడెంటల్ పరంగా కానీ, లేకపోతే వృద్ధావస్థలో ఏదో సమయంలో ఈ శరీరం విడిచిపెట్టి మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకో శరీరం, కర్మానుసారం మనం చేసుకున్న కర్మానుసారం వేరే శరీరాన్ని గ్రహించాలి. అది మానవ శరీరం అవ్వచ్చు, పశు శరీరం అవ్వచ్చు, ఒక చెట్టు, ఏదైనా జీవం ఉన్నదే దేంట్లోనే మనం తిరగచ్చు. ఇది ఒక సిద్ధాంతం మీరు తెలుసుకోండి. అయితే రెండవది ఏం చెప్పారంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. నవాని దేహి కొత్త శరీరం అని అక్కడ అర్థం. అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఏ విధంగా చిరిగిన బట్టలు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, చిరిగిన బట్టలు విడిచిపెట్టి మనుషుడు కొత్త బట్టలు వేసుకుంటాడో, అలానే ఆత్మ అనేది ఈ శరీరం నివసించదగనిది అనిపించేటప్పుడు ఈ శరీరం విడిచిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనం అందరం ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాం, ఇప్పుడు ఈ జన్మ ఎత్తాం, మరలా ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మ, ఈ విధంగా తిరుగుతున్నాము. ఈ చక్రాన్నే భవసాగరము అంటారు. సాగరం అంటే సముద్రం, భవ అంటే పునరపి జననం, పునరపి మరణం. ఇది విని ఉంటారు మీరు. పునరపి అంటే మరలా జన్మ అనేది తప్పదు, పునరపి మరణం, మరణం అనేది తప్పదు. పునరపి అంటే మరలా జనని అంటే తల్లి, జఠరే అంటే గర్భంలో శయనం, పడుకొని రావాల్సింది. అందరూ పడుకొని వచ్చాం మనం, మళ్ళా మళ్ళా ఇంకో గర్భంలోకి వెళ్తాం, ఈ విధంగా తిరుగుతున్నాం. దీన్నే భవసాగరం అంటారు. ఈ సముద్రంలో కొట్టుకుపోతున్నాం. మీరు రామాయణం ఇప్పుడు ఎవరు చదవరు? రామాయణంలో విశ్వామిత్రుడు యజ్ఞయాగాదులు చేస్తుంటే
చాలామంది రాక్షసులు ఆయనకి యజ్ఞాలు చేయకుండా అంతరాయం కలిగించేవాళ్ళు, అంటే అందులో రక్తం పడేయడం కానీ మాంసం వేసేయడం కానీ అలా రకరకాలుగా ఆయన కలరబెట్టేవాళ్ళు అన్నమాట చాలా విధంగా. అయితే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే రాజు ఆశ్రయంకి వెళ్తాడు. ఎవరు రాజు? అక్కడ దశరథ మహారాజు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నాకు సహాయం కావాలి, ఈ విధంగా రాక్షసులు మాకు ఈ విధంగా యజ్ఞయాగాదం చేయనివ్వట్లేదు అంటే, అక్కడ దశరథ మహారాజు ముందు కుశల ప్రశ్నలు అడిగి, మనం ఎవరికైనా కలిస్తే ఏమని మాట్లాడతాం, ముందు ఎలా ఉన్నారు, బాగున్నారు, ఇవన్నీ మాట్లాడతాం కదా, అలా కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన ఏమని ప్రశ్న వేశారంటే, విశ్వామిత్ర ఈ భవసాగరం నుంచి దాటే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది నీది? ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, మీ చుట్టాలు ఇంటికి ఎవరైనా, మీకు అన్ని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఎదుటి వాళ్ళు ఈ విధంగా అడిగారనుకోండి, ఈ భవసాగర్ నుంచి దాటే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడిగితే మీరేమనుకుంటారు? వెర్రివాడు పిచ్చివాడు అనుకుంటారు కదా ఎదురువాడిని, అంతే కదా. భవసాగరం ఏంటి, ఇప్పుడు వినలేదు ఈ పదం, దాన్ని దాటే ప్రయత్నం ఏంటి అంటే మనం ఇవి వినట్లేదు. మనం అంటే మన శాస్త్రం విడిచిపెట్టిస్తాం కాబట్టి ఇలాంటి పదాలు ఏమీ మనం వినట్లేదు. కానీ మన ఆచార్యులు, మన తెలుగులో ఉన్న ఆచార్యులే, రామదాసు కానీ ఎవరు అన్నమాచార్యులు కానీ లేకపోతే పక్క రాష్ట్రాల్లో చూసుకున్నారంటే కనకదాసు కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో పురంధరదాసు కానీ, పురంధరదాసు కనకదాసు ఇద్దరు కర్ణాటక వాళ్ళే, ఆ పక్కనైతే తుకారాం గారి, ఇంతకుముందు క్షేత్రయ్య, ఎంతోమంది వాళ్ళందరూ కూడా ఈ భవసాగరం అనే పదాన్ని విరివిగా వాళ్ళ సంకీర్తనలో వాడారు. భవసాగరం అనేది ఇప్పుడు చూసారంటే అన్నమాచార్యులు ఆయన కీర్తనలో నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీ నారాయణ అన్నారు. ఇది విని ఉంటారు కదా మీరు, నిగమ నిగమాంత వర్ణిత అంటే ఏం చెప్తున్నారు అక్కడ? నిగమ అంటే వేదాలు, నిగమాంత అంటే వేదాంతం ఏదైతే ఉందో అందులో కూడా వర్ణింపబడిన వాడంట మనోహర రూప. ఎవరంట మనోహరుడు? శ్రీకృష్ణుడు. అంటే ఆయన పేరెందుకు వచ్చింది మనోహర, అందరి మనస్సుల్ని హరించేవాడు ఆయన, రూపమే అలాంటిది. ఆయన రూపం చూసి అందరూ మోహితులైపోతారు కాబట్టి ఆయనది మనోహర, మనస్సుల్ని ఆకర్షించేవాడు మనోహర రూప. నగరాజధరుడ, నగము అంటే కొండ, దాన్ని ధరించేవాడు ఎవరు ఎత్తాడు కొండని? శ్రీకృష్ణుడు ఎత్తాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కాబట్టి నగరాజధరుడ శ్రీ నారాయణ నారాయణ అన్న. అందులో పాడుతూ పాడుతూ ఆయన ఏం పాడారంటే, వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరమున దడబడజేతు అన్నాడు. అంటే నన్ను ఈ భవసాగరంలో పడేస్తున్నావు కదా అయ్యా అని అడుగుతున్నాడు అక్కడ. మరలేమన్నాడు, పై పైనే కట్టేవు సంసార బంధములు నా పలుకు చెల్లున నారాయణ. అంటే ఈ సంసార బంధనాలు ఏవైతే ఉన్నాయో, అంటే తండ్రి కొడుకు కూతురు పిల్లలు, ఆ బంధనాలు ఏంటి కడుతున్నాడంట, మీద మీదే కడుతున్నామంట, తెగిపోతాయి అంటున్నాడు. మన ఇంటి నుంచి మన పూర్వీకులు ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, బంధనాలు తెంపేసి వెళ్ళిపోయారా లేదా? తాతలు ముత్తాతలు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో? లేరు, అవన్నీ వెళ్ళిపోయారు. మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా ఆ విల్లును విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అది తెలుసుకోవడం, అది సత్యం. అంటే మనం ఉంటున్న కుటుంబం నిత్యం కాదు. అందుకోసం శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే, అనిత్యం అసుఖం లోకమిమం. ఇది నిత్యమైన లోకం కాదు, అనిత్యం. ప్రతి ఒక్కడు ఏదో ఒక సమయంలో వాళ్ళు ఇల్లు కానీ కుటుంబం కానీ వాడు సంపాదించిన సంపాదన కానీ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అసుఖం, మీరు సుఖం కోసం ప్రయత్నం చేసినా ఇక్కడ సుఖం అనేది పూర్తిగా లభించేది కాదు, భౌతిక సుఖం కొంచెం లభిస్తుందేమో. అయితే మొదటి విషయం మీరు ఈరోజు తెలుసుకున్నారు, ఒకటి శరీరం ఆత్మ మధ్య తేడా తెలుసుకున్నారు కొన్ని. రెండోది భౌతికంగా చాలా ఉదాహరణలతో కూడా మీరు తెలుసుకోవచ్చు, మీరు ఈ శరీరం కాదు, ఈ శరీరం నివసిస్తున్న ఆత్మ ఎలా విధంగా అంటే, మన పూర్వీకులు ఎవరో, మన చుట్టాలు బంధువులు ఎవరైనా చనిపోతే తాతలు ముత్తాతలు, అక్కడ శరీరం ఉంటుంది. అందరు అంటారు తాతగారు పోయారంటారు. తాతగారు పోవడం ఏంటి? తాతగారు శరీరం అక్కడే ఉంది, అన్ని అవయవాలు అక్కడే ఉన్నాయి. తాతగారు పోవడం ఏంటి? ఎందుకంటే అందులో నివసిస్తున్న తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి తాతగారు పోయారు అంటాం. అదే కాకుండా
మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఒక నిలువుట అద్దం మీద నిల్చొని మీరు అనుకోండి, ఇవి నా చెవులు, కళ్ళు, ఇవి నా చెవులు, ఇది నా ముక్కు, ఇది నా నోరు, ఇది నా తల అంటాం. ఆ తర్వాత మొత్తం శరీరం చూసుకుంటే ఈ నా శరీరం అన్నాం అనుకోండి, నా శరీరం అది. ఇప్పుడు ఇది నా శరీరం అన్నప్పుడు నేను వేరే అయ్యి ఉండాలి కదా, పాయింట్ అర్థం అవుతుందా? ఏమంటున్నాను, ఈ శరీరం నాది, ఇది నా శరీరం అంటున్నాను. అంటే నేను వేరే అయ్యి ఉండాలి కదా, అందుకోసం నా శరీరం అంటున్నాను. మీకు సరళంగా ఉదాహరణ చెప్తున్నాను. ఈ టేబుల్ నాది, ఈ టేబుల్ నాది, ఈ శరీరం నాది. టేబుల్ నేను కాదు కదా, నాది సంబంధించింది. అలానే ఈ శరీరం నాది అన్నప్పుడు శరీరం నేను కాదు అని అర్థం అవుతుంది. అర్థమవుతుందా? నేను ఈ శరీరంలో నివసిస్తున్నాను కాబట్టి ఈ శరీరం మీద యజమానిగా నేను చూపిస్తున్నాను, ఈ శరీరం నాకు చెందినది, ఈ శరీరం నాది, నీ శరీరం కాదు. రెండోది ఇంకోటి తెలుసుకోండి. ఈ ఉదాహరణ నేను ఎప్పుడు రిపీట్గా చెప్తుంటాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది సంఖ్య ఉంటారు, కానీ పాత వాళ్ళు వచ్చే వాళ్ళు వింటూ ఉంటారు ఇదే విషయాలు. ఎందుకంటే కొత్త వాళ్ళకి యాక్చువల్లీ మాది ఎవరైతే పాతగా వస్తున్నారో వాళ్ళకి వేరే క్లాస్ ఉండాలి, ఎందుకంటే కొత్త వాళ్ళకి చాలా విషయాలు తెలియాలని వీరిని చెప్తుంటాం రిపీట్గా. మీకు ఎప్పుడైనా ఆటోలో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఆటో అయితే దూరంగా ఆటో వెళ్తుంది, ఆటో డ్రైవర్ని పిలవాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా పిలుస్తారు ఆటో డ్రైవర్ని? ఏ ఆటో? ఇట్రా. అంటే డ్రైవర్కి ముఖ్యంగా పిలవట్లేదు, ఏం పిలుస్తున్నావు? ఆటో. ఆ బాడీ ఉంది కదా ఆటో, ఏదైతే ఆటో ఉందో దానికి పిలుస్తున్నావు. కానీ ఇండైరెక్ట్గా ఎవరు పిలుస్తున్నావు? డ్రైవర్కి పిలుస్తున్నావు. అంటే ఏంటి తెలిసింది? డ్రైవర్ వేరు, ఆటో వేరు. అలానే ఈ శరీరం నడిపించే ఆత్మ వేరు, ఈ బాడీ అంటే శరీరం వేరు. తెలుస్తుంది డిఫరెన్స్? ఈ తేడా తెలుస్తుంది కదా. అయితే మీరు ఇంతవరకు తెలుస్తుంది శరీరం, అందులో నివసిస్తున్న ఆత్మ. కానీ ఉదయం నుంచి రాత్రి సమయం వరకు మనం చేస్తున్న ప్రయత్నం, ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో ఈ శరీరంకి సంబంధించిన సుఖమే ఇస్తున్నాం. ఉదయం లేచిన నుంచి టీ తాగడం కానీ, టిఫిన్ తినడం కానీ, భోజనం పెట్టడం కానీ, లేకపోతే మంచి బట్టలు వేసుకోవడం కానీ, టీవీ చూడడం కానీ, సినిమా పాటలు వినడం కానీ, ఏదైనా మీరు చేస్తుంది ఈ శరీరంకి సంబంధించిన వస్తువులే చేస్తున్నాం. శరీరంకి సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ఆత్మకి ఏంటి కావాలో అది ఎవరు అందించట్లేదు. అందువల్లనే సంతృప్తి ఎవరు పొందట్లేదు. ఎందుకంటే సంతృప్తి ఒకవేళ పొందితే, మీరు ఎవరైనా బంధుమిత్రులను కలిస్తే ప్రశ్న ఏమని అడుగుతారు? ఇందాక అడిగినట్టే ఎలా ఉన్నారని కదా. జవాబు ఏమొస్తుంది? బాగున్నామని. వాళ్ళని కూర్చోబెట్టండి, రెండో ప్రశ్న అడిగి చూడండి వాళ్ళని, నిజంగా మీరు బాగున్నారా? ఇప్పుడు నేను ఈ విధంగా ప్రశ్న అడిగితే నిజంగా మీరు బాగున్నారంటే మీరు ఏం జవాబు చెబుతారు? ఏం బాగోగు, నా ఆరోగ్యం ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, మా తల్లిదండ్రులతో సమస్య, అత్త మామలతో సమస్య, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్య, ఏదో సమస్య లేకుండా ఉండరు. మాట వరుస మనం అనేస్తాం బాగున్నామని, కానీ ఎవరు బాగోలేరు. ఇంపాసిబుల్, అది అసాధ్యం అనమాట. ఎందుకంటే కృష్ణ వివరించడం జరిగింది, ఎందుకంటే అందరూ శారీరక సుఖాల కోసమే ప్రయత్నం చేస్తున్నారు, మనం శరీరం కాదు. ఈ శరీరంకి అందే సుఖం కూడా ఎంత అంట కృష్ణ ఏమని చెప్పినారు? ఆద్యంతవంత కౌంతేయ. ఈ సుఖం ఏదైతే పొందుతున్నారో శారీరక సుఖం, దీన్ని భౌతిక సుఖం కూడా అంటారు, భౌతిక మెటీరియల్ హ్యాపీనెస్. ఇది ఎంత అలాంటిదంట? ఆద్యంతవంత అంటే ఒకసారి ఆ సుఖం ప్రారంభమవుద్దంట, కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే అది పూర్తయిపోద్దంట. అంత అంత అంటే పూర్తయిపోతుంది. ఏ విధంగా? మీరు ఉదయాన్నే ఆకలి వేస్తుంది మీకు, మీ ముందు టిఫిన్ పెట్టారు, 4 ఇడ్లీలు పెట్టారు. ముందు ఇడ్లీ తిన్నప్పుడు మీకు ఎంత రుచి ఆనందం కలుగుద్దో, 4వ ఇడ్లీ తిన్నప్పుడు అంత రుచి ఆనందం కొంత తగ్గిపోయింది కదా మీ సుఖం. ఇంకో 10వ ఇడ్లీ తిన్నప్పుడు ఇంకా దాని మీద ఇంకా విరక్తి కలిగిపోతుంది మరి తిన్నది. అంటే కొంత సమయం ముందు ఏదైతే మనకు సుఖాన్ని ఇచ్చిందో అది కొంత సమయం తర్వాత సుఖాన్ని. అలానే మీరు కొంటున్న బట్టలు ఇవన్నీ మొదటి రోజు ఎంత బాగుంటాయి బట్టలు వేసుకుని అందరూ చూపించడానికి ప్రయత్నం, ఇప్పుడు కూడా అవి చూపిస్తారు మీరు ఈ బట్టలు, అంటే దాని సుఖం అంతా అయిపోయింది అంతే కదా. మీరు కొన్న సెల్ ఫోన్ కానీ లేకపోతే ఏదైనా బండి కానీ కారు కానీ మొదటి రోజు పొందిన సుఖం ఈరోజు, ఇప్పుడు కొత్త మోడల్ దొరికితే మళ్ళీ కొంత రోజు కొన్ని రోజులు సుఖంగా ఉంటారు అంతే కదా. ఇలాగ మనం ఎండమావుల్లాగా వెతుకుతున్నాం ఈ సుఖాన్ని, ఎందుకంటే ఈ భౌతికమైన సుఖం. ఎండమావుళ్ళు ఎలాగుంటుంది మీకు? దూరంగా ఒక నీరు ఉన్నట్టునే ఒక అనుమానం అనిపిస్తుంది, ఒక భ్రాంతి. అక్కడికి వెళ్ళారనుకోండి ఆ నీరు ఇంకా ముందు కనిపిస్తుంది, అక్కడ ఏమి ఉండదు. అర్థమైంది కదా, ఇది భౌతికమైన సుఖం, ఇది తెలుసుకోండి.
అందుకొంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ ఏంటంటే, భగవంతుడు ఎప్పుడైతే వామన అవతారం వేసుకున్నాడో ఎత్తాడో వామన అవతారం, బలి చక్రవర్తి ముందుకు వెళ్ళి 3 అడుగుల చోటు అడిగాడు. బలి చక్రవర్తి అంటాడు, నువ్వు పిచ్చి బ్రాహ్మణుడిలా ఉన్నాడు, భగవంతుడు అంటున్నాడు అవి, నువ్వు పిచ్చి బ్రాహ్మణుడిలా ఉన్నావు, నా దగ్గర 3 లోకాలు ఉన్నాయి, భూవర్ స్వర్గ, స్వర్గలోకం, భూలోకం, భూవర్లోకం, ఈ 3 లోకాలు ఉన్నాయి, నీకు కావాలంటే ఒక లోకాన్ని ఇవ్వగలను, ఒక రాజ్యాన్ని ఇవ్వగలను, కోరుకోమంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఆయనకి వామనావతారంలో ఉన్న భగవంతుడు, మనిషికి పూర్తిగా సంతృప్తినిచ్చే ఏ వస్తువు యొక్క సృష్టి ఈ 3 లోకాల్లో జరగలేదు. మనిషికి పూర్తిగా సంతృప్తినిచ్చేది, పూర్తిగా సంతృప్తినిచ్చే ఏ వస్తువు యొక్క సృష్టి 3 లోకాల్లో జరగలేదు. ఎంత పొందినా వాడు కొంత సమయంలోనే అసంతృప్తి గురవుతాడంట. దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఆయన భగవంతుడు. ఏ విధంగా, నేను పూర్వకాలంలో 2 రాజులు చూశాను, ఒక పృథు మహారాజు ఇంకో మహారాజు, ఆయన గురించి చెప్తున్నారు. వాళ్ళు మొత్తం భూమండలం అంతా జయించారంట, రాజులై సామ్రాట్లు అయ్యారు, కానీ కొంత సమయంలోనే అసంతృప్తికి గురయ్యారంట. ఇప్పుడు మొత్తం భూమండలం జయించాక వాళ్ళు ఇంకా పొందాల్సింది ఇంకేముంది చెప్పండి? అయినా కొంత సమయంలోనే అసంతృప్తి. అదేవిధంగా మీరు ఏదైతే జాబులు చేస్తున్నారో, బిజినెస్లు చేస్తున్నారో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని నెరవేరిన తర్వాత కొన్ని రోజులు మీరు అంటే మీకు ప్రమోషన్లు రావచ్చు, పెద్ద లాభం రావచ్చు, అప్పుడు చాలా ఆనందం ఉంటుంది. కానీ కొన్ని రోజుల్లోనే ఇంకా వాడికి ఇంకా ఎక్కువ డబ్బు ఉంది అనే నిరాశకు గురవుతారు, అసంతృప్తికి గురవుతారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఈ ఎండమావులు పరుగు ఎన్నో జన్మల నుంచి జరుగుతూనే ఉంది. అందుకోసమే ఈ శారీరక సుఖాల కంటే ఆత్మ మనం కాబట్టి దీనికి ఏంటి ఇవ్వాలో మీరు ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు రియల్ హ్యాపీనెస్, అంటే వాస్తవంగా సుఖం. అది మిగతాది మాయాసుఖం. మాయాసుఖం అంటే ఏదైతే లేదో దాన్ని మాయాసుఖం అంటారు. ఇప్పుడు చూడండి, పిల్లలు అప్పుడప్పుడు తినడానికి మాయలు వేస్తుంటారు తల్లిదండ్రుల దగ్గర, నాకు కడుపు నొప్పి, నేను తిన్ను అని మాయలు వేస్తుంటారు. అందరూ అంటారు కదా, మాయలు వేస్తున్నాడు వీడు అంటే ఏదైతే లేదో ఆడు చూపించడం వలన అది మాయలేస్తున్నాడు అంటున్నాం. అలానే ఇప్పుడు ఏదైతే సుఖాన్ని పొందుతున్నాం అది నిజమైన సుఖం కాదు, అది మాయా సుఖం, దాని వెనక అందరూ పరిగెడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు ప్రస్తుతమైన మానవ సమాజం ఏదైతే ఉందో ఇది మనుష్య జీవనం యొక్క ఉన్నతమైన ధ్యేయం కోసం ప్రయత్నం చేయట్లేదు. ఓన్లీ భౌతికమైన సుఖాలు, పేరు, ప్రతిష్టలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, రకరకాల సౌకర్యాలు, వీటి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఎవరు సంతృప్తి చెందలేరు. ఎప్పుడైతే ఈ ఆత్మకి పరమాత్మ ఎవరో తెలుసుకుంటారో, భగవంతుడు ఎవరో తెలుసుకుంటారో, ఆయనకి సేవ చేయడం ఎప్పుడు నేర్చుకుంటారో, అప్పుడు సంతృప్తి ఈ జీవితంలో మీరు పొందగలరు. అంతవరకు సంభవం అనేది ఇంపాసిబుల్. ఎంత మీరు పొందండి, మీకు రంభ, ఊర్వశి, మేనక లభించినా మీరు అసంతృప్తికి గురవుతారు కొన్ని రోజుల్లోనే. అందుకోసం భగవంతుడు ఎవరో ముందు తెలుసుకోవాలి. భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కూడా తెలుసుకోవాలి. భగవంతుడు ఉన్నాడా లేదా అడిగాను కూడా ప్రశ్న ఓపెన్గా, ఎవరో ఒకరు తిక్క వాళ్ళు ఉండొచ్చు, నేను నమ్మను భగవంతుడిని, అలాంటి వాళ్ళు మేము కూడా. నేను ఎక్కడైతే చదువుకున్నానో ఇంజనీరింగ్, అక్కడ మా కాలేజ్ అంటే మేము ఎక్కడైతే రూమ్లో ఉండేవాళ్ళం, దాని ముందే రామాలయం ఉండేది. కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. భగవంతుడు ఎందుకు నా జీవితంలో అవసరం లేదు, నాకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు, మేము మెస్లో తింటున్నాం, అన్నీ బాగా జరుగుతున్నాయి, భగవంతుడితో మాకేం పని? అలానే మీరు చాలామంది అనుకోవచ్చు, ఏదో జన్మాష్టమి లేకపోతే రామనవమి ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళామంటే వెళ్ళామంటే, లేకపోతే మహాశివరాత్రి ఎప్పుడు వెళ్ళామంటే వెళ్ళాం, అంతేగాని ఎప్పుడు భగవంతుడు నమ్మేవాళ్ళం కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో భగవంతుడి యొక్క అస్తిత్వం అంటే ఆయన ఉన్న ఉనికి అనేది మనకి తప్పకుండా తెలుస్తుంది. అదే కాకుండా మీరు తెలుసుకోండి, మీకు ఇప్పుడు 10th క్లాస్ చదివారంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతం వస్తుంది. డార్విన్ ప్రతిపాదన ఏంటి, ఎన్నో కోట్ల జన్మల ముందు, అంటే జన్మలు కాదు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు, ఏకకణ జీవి అమీబా తయారైంది అంటున్నాడు. అమీబా దాని తర్వాత బహుకణ జీవులు అవుతూ అవుతూ కోతి నుంచి మానవుడు వచ్చాడు అని చెప్తున్నాడు ఆయన సిద్ధాంతాలు. చెప్తూ చెప్తూ ఆయన సిద్ధాంతాలు ఎప్పుడైతే మానవ శరీరం మీద రీసెర్చ్ చేశాడో ఆయన,
ఎప్పుడైతే ఈ కన్ను తాలూక డిజైన్ చూశాడో, చూసి ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పిన సిద్ధాంతాలన్నీ తప్పవచ్చు, ఎవరో ఒకరు క్రియేటర్ అంటే సృష్టికర్త ఎవరో ఒకరు ఉండాలి, ఎందుకంటే ఇంత క్లిష్టమైన ఏదైతే అవయవం ఉందో ఇది తనంతట తాను రావడం అనేది చాలా కష్టం అన్నాడు. ఏ విధంగా చూడండి, మీ కన్ను డిజైన్లో ఏంటుంటుంది మీరు చదివితే, ఒకవేళ కన్ను గురించి ఇప్పుడు మీకు వచ్చే క్లాసుల్లో వస్తుంది, కన్నుల్లో ముందు కార్నియా అనేది ఒకటి ఉంటుంది, వెనక రెటీనా అనేది ఉంటుంది, ఈ మధ్య లెన్స్ ఉంటాయి. ఇప్పుడు రెటీనా ఏదైతే ఉందో దాని మీద కరెక్ట్గా ఆ చిత్రం పడితేనే మనం ఇప్పుడు క్లియర్గా చూడగలం. ఆ చిత్రం కొంచెం ముందు పడినా వెనక పడినా మనకు కళ్ళద్దాలు అవసరం వస్తుంది దాని మీద పడే విధంగా చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఏ వస్తువును చూస్తున్నానో, దగ్గర వస్తువు, దూరం వస్తువు, రంగులు ఇవన్నీ గుర్తించడం, ఎంత స్పీడ్గా లోపల లెన్స్ అడ్జస్ట్ అవ్వాలి, లోపల క్లియర్ కనిపించాలి, అంటే కదా ఇప్పుడు దీని మీద రెటీనా మీద ఆ ఇమేజ్ పడాలంటే, చిత్రం పడాలంటే ఈ ముందు లెన్సెస్ అడ్జస్ట్ అవ్వాలి. అంత ఫాస్ట్గా ఎలా అడ్జస్ట్ అవుతాయి, ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, కెమెరా దాంట్లో లెన్స్ అడ్జస్ట్ అయితేనే మీకు క్లియర్ ఇమేజ్ కనిపిస్తుంది. అలానే నా కంట్లో ఏవైతే లెన్స్ ఉన్నాయో, అద్దాలు ఉన్నాయో, అవి అంత ఫాస్ట్గా అడ్జస్ట్ అయితేనే అప్పుడు రెటీనాకి కరెక్ట్ ఇమేజ్ పడుద్ది, అక్కడ ఉన్న తంతువుల ద్వారా నా మెదడుకి సిగ్నల్ అంతది, నేను ఈ వస్తువుని చూస్తున్నాను, ఇంత దూరం వస్తువు, ఆ దూరం వస్తువు, ఈ రంగు అన్ని, అంటే ఇది తనంతట తాను ఎలాగ ఏర్పడగలదని ఆయనకి సందేహం అనేది కలిగింది. అంటే ఇది ఎలాగ ఏర్పగలగలదు మీరు చెప్పండి. అమీబా ఒక ఏకగణ జీవి నుంచి అలా వృద్ధి చెందుకుంటూ ఒకరోజు ఈ మానవ శరీరం ఉండడం ఏంటి, ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఉండడం ఏంటి, ఒక్కటి పార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది మీరు ఆలోచించండి. ఈ చేతులు కాళ్ళు వీటి మీద ఎంతో డిజైన్ అవ్వకపోతే, అందుకోసం ఒకటి అర్థం చేసుకోండి, మీ బట్టల మీద డిజైన్ ఒకటి ఉంది కదా, బట్టల మీద డిజైన్ ఉందా లేదా, డిజైన్ అనేది ఉంటే డిజైనర్ ఉండాలి కదా, ఎవరో డిజైన్ చేసిన వాళ్ళు ఉండాలా. అలానే మీ ముఖం చూసుకోండి ఒకసారి అర్థంలో, ముఖంలో ఏమైనా డిజైన్ జరిగిందా లేదా, ఒకవేళ డిజైన్ జరిగిందంటే డిజైనర్ ఉండాలి దీనికి, శరీరానికి. ఇంత కరెక్ట్గా ఇప్పుడు నాడీ మండలం వ్యవస్థ చూడండి, జీర్ణ వ్యవస్థ చూడండి, మీ తాలూకా అన్ని నరాలు తాలూకా వ్యవస్థ చూడండి, ఇవన్నీ చూస్తే బై సీయింగ్ ద క్రియేషన్ వీ కెన్ అండర్స్టాండ్ ద క్రియేటర్. సృష్టిని చూసి సృష్టికర్తని తెలుసుకోవాలి. అందువలన మనం దీన్ని తోసిపుచ్చినాం, ఎవరు భగవంతుడు లేడు ఇలా జరిగింది అని నాస్తికత్వాన్ని చెప్పలేము. చూడండి, మనం పుట్టే ముందే మన కోసం ఇక్కడ ఏంటంటే అవసరాలు అన్నీ తీర్చబడ్డాయి. ఇక్కడ నీరు, గాలి, ఆహారం ఇవన్నీ ఎలా ఏర్పడతాయి. మీరు వంటగదిలోకి వెళ్ళండి, వంటగదిలో అన్ని సామాన్లు ప్రిపేర్ చేసి ఉన్నాయి, పప్పు, కూర, చారు, అన్నం అన్నీ అన్నీ తయారు చేసి ఉన్నాయి. ఎవరో ఒకరు వెళ్ళి అంటారు ఈ బై ఛాన్స్ వచ్చేసాయి ఇవన్నీ తనంతటా తయారైపోయి ఉంటే ఎవరు నమ్ముతారా, ఎవరు తయారు చేసి ఉండాలి కదా. అందుకోసమే మన కోసం వ్యవస్థ ఇక్కడ చేయబడి ఉంది. ఎంత దీని మీద ఎంతో సృష్టికి జరగడం జరిగింది, అందువలన సృష్టికర్త ఉన్నాడు కాబట్టి. ఆ సృష్టికర్త ఎవరు, భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, భగవద్గీతలో చెప్తున్నాడు, ఈ మొత్తం అహం సర్వస్య ప్రభవో, మొత్తం సర్వ ప్రవర్తతే, మత్త సర్వం ప్రవర్తతే, అంటే ఈ మొత్తం సృష్టికి కారకుడు నేనే, నా నుండే ఇవన్నీ వెలువడ్డాయి ప్రతిదీ. ఏ విధంగా ఒక మాలలో ఇప్పుడు చూడండి, ఏదైతే మాల ఉందో ఇందులో మధ్యలో ఉన్న తాడు మనకు కనిపించట్లేదు, ముఖ్యంగా చూస్తే ఆ పూసలు కనిపిస్తున్నాయి. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నేను ఆ లోపల దారం లాంటి వాడిని, నా మీద ఇవన్నీ గ్రహాలు అన్నీ ఉన్నాయి. అందుకోసమే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే యుద్ధభూమిలో విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి, విశ్వరూపం అంటే ఏంటి, మొత్తం విశ్వాన్ని ఆయనలో చూపించడం. అది సామాన్య బాలుడికి, సామాన్య మనుషుడికి ఎవరికైనా వీలవుద్దా మొత్తం విశ్వాన్ని చూపించడం. అదే కాకుండా 5000 సంవత్సరాల ముందు ఆయన దివ్య లీలలు చేశారు. ఏ విధంగా, చిన్న బాలుడై ఆయన వచ్చారు, మట్టి తినే లీలలు చేశారు. మట్టి తింటే తోటి బాలురు అందరూ ఏమన్నారు, గోపికులందరూ వెళ్ళి యశోద మాతకు చెప్పారు, మీ బాలుడు మట్టి తిన్నాడని. మట్టి తిన్నాడు, నోరు తెరిచి చూస్తే ఏం చూసింది ఆవిడ, మొత్తం బ్రహ్మాండాలు ఆయన నోట్లో చూసింది. అంటే ఆయన ఎవరు, సామాన్య బాలుడా. ఆయన 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధన పర్వతాన్ని కుడి చేతితో కాదు, ఎడమ చేయి చిటికల వేలతో 7 రోజుల వరకు అలా నిల్చొని పెట్టాడు. గోవర్ధన గిరిధారి అంటారు ఆయన, అలాని ఎలాగెత్తగలరు ఆయన. అదే కాకుండా మీరు ఎన్నో రకాలుగా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన పూర్వీకులు ఎప్పుడైనా పొయ్యి వెలిగించేటప్పుడు బామ్మలు మామలు ఏమని అనమంటారు, కృష్ణ. అలానే వ్యవసాయదారులు విత్తనం చల్లే ముందు కృష్ణ,
ఏదైనా అర్పించాలంటే కృష్ణార్పణమస్తు అంటారు. అదే కాకుండా మీ పెళ్ళిలో ఏవైతే మంత్రాలు చదివారో అవన్నీ చూడండి, ఓం కేశవాయ నమః, ఓం నారాయణమ, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, అన్నీ కృష్ణుడికి సంబంధించినవే. అదే కాకుండా భగవంతుడు ఎప్పుడైతే నరసింహ అవతారం ఎత్తారు హిరణ్యకశిపుడిని వధించడానికి, నరసింహ అవతారం ఎత్తారు. ఆ అవతారం ఎలాగెత్తడం జరిగింది, హిరణ్యకశిపుడు అంటాడు రకరకాలుగా శిక్షించాలని ప్రయత్నం చేశాడు వాళ్ళ అబ్బాయిని ప్రహ్లాదుడిని. కానీ ప్రతి సమయంలో ఎవరు రక్షించేవాళ్ళు, విష్ణు వచ్చి రక్షించేవాళ్ళు. అంటే ఎక్కడో లోయలో పడేసినా, సముద్రంలో పడేసినా, అగ్ని మధ్యలో పడేసినా, లేకపోతే విషం ఇచ్చి చంపాలనుకున్నా, ఏనుగులతో తొక్కించాలన్నా, పావుని మధ్య పెట్టిన ప్రతి సమయం వచ్చి విష్ణువు రక్షించాడు. అయితే దానికి హిరణ్యకశిపుడు కోపం అయిపోయి, నువ్వు హరి హరి అంటావు, ఎక్కడున్నాడు హరి? అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు, ఇక్కడ అక్కడని వెతకవద్దు అవసరం లేదు, ప్రతి ఒక్క అణువులో ఆయన ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు అంటాడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలో ఉంటాడా? ఆ స్వామి ప్రతి దగ్గర ఉంటాడు, ఈ స్తంభం కొట్టి చూడండి. కొట్టి చూస్తే అందులో చుట్టి వచ్చిన నరసింహస్వామి. ఇప్పుడు మనం ఏదైతే సింహాచలంలో మనం సింహాచలం పేరే అందుకు వచ్చింది, సింహ ఆచల, ఆచల అంటే చల అంటే నడిచేది, ఆచల అంటే ఒక దగ్గరే ఉండేది, ఆచలం అంటే కొండ, సింహాచలం. ఆయన నరసింహస్వామి కాబట్టి సింహాచలం ఆయన పేరు వచ్చింది. అంటే విష్ణువు ప్రతి ఒక్క అణువులో ఉన్నారు ఆయన. అదే కాకుండా మన ఆచార్యులు తెలుసుకోండి, మన తెలుగులో అన్నమాచార్యులు ఏమంటారు ఆయన కీర్తనలో, వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబలమిదివో విష్ణు కదా అని పాడుతున్నారు ఆయన కీర్తనలో. పాడారు అందరు విన్నారు కదా, వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబలమిదివో విష్ణు కదా అని అంటారు. అంటే ఏంటి అంటున్నారు, వినండి ఎవరి గురించి, విష్ణు గురించి సంబంధించిన కథలను వినండి. అది ఎలాంటిది అంటే వెనుబలము, మీ తలగా వెన్నుపూస బలము, ఆ వెన్నుపూస బలం ఉంటే మీరు నిల్చోగలరు, కూర్చోగలరు, పడుకోగలరు, పరిగెట్టగలరు, ఏదైనా చేయగలరు. అది లేదంటే మీరు బెడ్ మీద పడి ఉండాల్సిందే, వెన్నుపూస బలం లేకుంటే. అందుకోసం విష్ణు గురించి వినడం. రామదాసు ఆయన కీర్తనలు ఏమంటున్నాడు చూడండి, విష్ణు కథలే చెవుల విందాం విందాం, వేరు కథలు చెవుల మాందాం మాందాం. ఎవరి గురించి వినమన్నాడు రామదాసు, భక్త రామదాసు. ఆయన ఏమన్నాడు, విష్ణు కథలే చెవుల విందాం విందాం, చెవుల ద్వారా విష్ణు కథలు, విష్ణు గురించి చెప్పిన కథలు విందాం, వేరు కథలు మాందాం మాందాం. అదే కాకుండా రామదాసు ఆయన కీర్తనలో ఇంకా ముఖ్యమైన రెండు విషయాలు కూడా చెప్పాడు, అది తెలిస్తే మీకు ఇంకా నమ్మకం వృద్ధి. అక్కడ ఏమని చెప్తుందంటే, శశిధర పూజిత శంకు చక్రధర. శశి అంటే ఎవరికైనా తెలుసా, చంద్రుడు. శశిధరుడు ఎవరు, శంకరుడు, శివుడు. ఆయన కూడా పూజ చేస్తున్నాడంట, ఎవరికంట, శంకు చక్రధర అంటే విష్ణువునే పూజ చేస్తున్నాడు శివుడు కూడా అని అక్కడ చెప్తున్నాడు రామదాసు, భక్త రామదాసు. ఎవరి కోసం, రామలక్ష్మణులు ప్రకటమై ఆ నవాబుకి నాణ్యాలు సమర్పించుకున్నారో అలాంటి భక్త రామదాసు ఆయన కీర్తనలో ఈ విధంగా పాడుతున్నాడు. తర్వాత ఆయన కీర్తనలో మళ్ళీ ఏం పాడుతున్నాడంటే, సదా శివుడు నిన్ను సదా భజించడి, సదానంద నీ నామమెంతో రుచిరా. ఏమని చెప్తున్నాడు చూడండి, సదాశివుడు సదా భజించడి, ఎప్పుడూ భజిస్తున్నాడు నీ నామాన్ని, అలాంటి నామం ఎంతో రుచిరా అని చెప్తున్నాడు. అంటే పద్మపురాణం చూశారంటే, పద్మపురాణంలో శివుడు రుద్రాక్షలు పట్టుకుని ఆయన ధ్యానంలో ఉంటారు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీరే మహాదేవులు, దేవతలకే దేవతలు మీరే మహాదేవులు, మీరు ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు? అప్పుడు శివుడు ఏమంటాడంటే, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది వినుంటారు కదా, అక్కడ ఏమంటారు, వరాననే అనే పదం లాస్ట్లో వాడారు. వరాననే ఏంటి, శివుడు పార్వతీదేవికి సంబోధిస్తున్నాడు. వరాననే అంటే ఓ సుందరమైన స్త్రీ. ఏమంట, నేను రామనామాన్ని జపిస్తాను, ఎందుకంటే అది దేంతో సమానం అంట, సహస్రనామ తత్తుల్యం.
వేయి విష్ణు నామాలతో, అంటే విష్ణు సహస్రనామం అనేది ఉంది మహాభారతం. దంతో సమానం అంటే ఒక్కసారి రామ అని అంటే, అలానే కృష్ణ అనే ఒకసారి అంటే దేంతో సమానం అంటే మూడు రామనామాలకు సమానం. అంటే మీరు రామ కృష్ణ అని మహామంత్రాన్ని ఒకసారి జపిస్తే, ముందు చెప్తాను ఏంటి మంత్రం ఏంటో, అది జపిస్తే ఎన్నో నామాలు విష్ణువు నామాలు తీసుకునే ఫలితం లభిస్తుంది. అయితే కృష్ణ ఏం చెప్పారు భగవద్గీతలో, అంతకాలేచ మామేవ స్మరణముక్త్వ కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. అర్జున ఇందులో సందేహం లేదు, అంతకాలే అంత సమయంలో అంటే ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు మనుషుడు, లేకపోతే ప్రాణం పోయేటప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, అంతకాలే చ మామేవ నన్ను స్మరించారంటే ఆ సమయంలో వాళ్ళకి పునర్జన్మ నా విద్యతే, మళ్ళా మరుజన్మం అనేది ఉండదు. ఈ భౌతిక 14 లోకాల్లో వాళ్ళ జన్మ ఉండదు. వాళ్ళు ఎక్కడికి వస్తారంట, ఆయన పరంధామమైన వైకుంఠానికి వస్తారంట. వైకుంఠం అంటే తెలుసుకోండి, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. వైకుంఠ అనేది ఒక సంస్కృత పదం, కుంఠ అంటే చింతలు, వై అనేది ఎందుకు పెడతారంటే దానికి విపరీతమైనది అనమాట. అంటే ఎక్కడైతే చింతలు లేని ప్రదేశమో దాన్ని వైకుంఠం అంటారు. ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళగలవు, అది భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇది మనది నిత్యమైన లోకం కాదు, నిత్యమైన శరీరం కాదు, నిత్యమైన కుటుంబం కాదు, అలాంటి దగ్గర ఉన్నాం మనం. మనం ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్తామో అక్కడ మన నిత్యమైన శరీరం లభిస్తుంది. అక్కడ వృద్ధాప్యం అనేది ఉండదు, మరణం అనేది ఉండదు, మళ్ళీ మరుజన్మం అనేది ఉండదు, రోగాలు ఉండవు. అలాంటి ప్రదేశానికి ఎలాగ తీసుకెళ్ళగలం, నిత్యమైన కుటుంబం లభిస్తుంది, నిత్యమైన లోకం లభిస్తుంది. ఈ లోకం అనేది పర్మనెంట్ కాదు, ఈ 14 లోకాలు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, సుతాల వితాల తలాతల రసాతల మహాతల అనేవి కింద లోకాలు ఉన్నాయి, పాతాల లోకాలు. మీదకి వెళ్తున్న జన తప సత్యలోకం అనే మీద లోకాలు ఉన్నాయి. మీద 6 లోకాలు ఉన్నాయి, 7 లోకాలు కింద ఉన్నాయి, మొత్తం 14 లోకాలు. ఏమి చెప్తున్నాడు కృష్ణ, ఆ బ్రహ్మ భువన లోక బ్రహ్మలోకం వరకు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క జీవుడు పునరావర్తినో చక్రంలో తిరుగుతూనే ఉన్నారు, జన్మ మరణం అనే చక్రంలో తిరుగుతున్నారు. మళ్ళీ ఏమంటారు, మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయంలో ఉన్నారు, ఇది సుఖాలయం కాదంట, దుఃఖాలతో కూడుకుంది. ప్రతి ఒక్కరికి దుఃఖాలు ఉన్నాయి, కానీ నన్ను పొందిన వాడికి మరలా మరుజన్మ అనేది మరి ఉండదు. అందువలన జీవిత లక్ష్యం ఏంటంటే అంతే నారాయణ స్మృతి. అంత సమయంలో భగవంతుడు నారాయణుడు, విష్ణువు, రాముడు, కృష్ణుణ్ణి స్మరించడం, అప్పుడు వైకుంఠ లోకానికి మనం వెళ్ళగలం. అప్పుడు వరకు మనం ఈ 14, అందుకోసం వైకుంఠపాలి అని ఆడుతాం కదా మనం, వైకుంఠపాలి. అదేంటి వైకుంఠం, వైకుంఠం చేరడం. మధ్యలో ఏమున్నాయి, ఆ నిచ్చెళ్ళు పాముల్లోనే తిరుగుతూనే ఉన్నాం, కానీ వైకుంఠాన్ని చేరట్లేదు, అది లక్ష్యం. అందుకోసం మన పూర్వీకులు ఎప్పుడైనా రామకృష్ణ అనుకోమన్నారు, నలుగురితో పాటు ఏమన్నారు, నారాయణ, ఇంకెవరిని కాదు, నలుగురితో పాటు నారాయణ. ఇంతకుముందు పూర్వకాలంలో హరిదాస్ వచ్చేవాడు కదా, ఇప్పుడు కూడా వస్తున్నాడు భోగి రోజున కానీ సంక్రాంతి రోజున. ఆయన ఏం పాడతాడు, హరిదాసు హరికీర్తనలు పాడతాడు. హరికథలు జరిగేవి కదా ఇంతకుముందు ఊరిలో, హరికథలు ఏంటంటి భాగవతం నుంచి హరికథలు వినిపించేవాళ్ళు ప్రజలకి. అవన్నీ పద్ధతులు విడిచిపెట్టేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా హరికథలు చెప్తే హరికథలు మాకు చెప్పదు, జోకుల్లా మనం వాడతాం, హరికథలు చెప్పగరా నువ్వు. మన పూర్వకాలంలో భాగవతం నాటకాలు వేసేవాళ్ళు ఊర్లలో. భాగవతం ఏంటంటే భగవంతుని యొక్క రకరకాల అవతారాలని అందరికి వర్ణించి చెప్పడం, అవన్నీ పద్ధతులు విడిచిపెట్టేస్తున్నాం మనం ఇప్పుడు. అందుకోసమే ప్రతి ఒక్క యుగంలో భగవంతుడిని పొందే మార్గం వేరు. ఇప్పుడు వరకు 4 యుగాలు గడిచాయి. కృతయుగం అంటే సత్యయుగం, కృతే ధ్యాయతో విష్ణు. కృతయుగంలో భగవంతుని పొందాలంటే విష్ణువు మీద ధ్యానించడం, ఆయన ధ్రువ మహారాజ్ చేశారు ఆ టైంలో, భగవంతుడి మీద ధ్యానించి భగవంతుడిని పొందగలిగారు. త్రేతాయాం యజితోమకై, త్రేతాయుగంలో పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసి భగవంతుడి సంతృప్తి చేసేవాళ్ళు. ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో పెద్ద పెద్ద గుడుల్ని మందిరాలు నిర్మించి అక్కడ అర్చ విగ్రహ సేవ ద్వారా భగవంతుడు పొందగలిగేవారు. కానీ కలియుగంలో ఏం చెప్పబడింది, కలో తద్ హరికీర్తనాత్, కలియుగంలో
హరినామ సంకీర్తన ద్వారానే భగవంతుడిని పొందగలము. అందుకోసమే మొత్తం ఆచార్యుల పరంపర అందరిని చూడండి, పురంధరదాసు, కనకదాసు, అన్నమాచార్యులు, రామదాసు అందరూ చేసింది హరినామ సంకీర్తన. హరినామము కడు ఆనందకరము. కడది ఖర్జూరాది ఫలముల కన్నను, కడది అంటే అరటిపండు, ఖర్జూరం కంటే తీనదంట హరినామం. ఎవరైతే నామాన్ని జపిస్తారో పాడుతారో వాళ్ళకి అన్న త్వరలోనే ఆ రుచి తెలుసుకోగలరు. నవరస పరమాన్నముల కన్నా, అంటే నవరసాలు కలిగిన పరమాన్నం కంటే తీనదంట ఎవరైతే హరినామం తీసుకోరు. అందుకోసమే కలియుగానికి ఇవ్వబడిన ఒక శాస్త్రం ఉంది, దాని పేరు కలిశతర్న ఉపనిషత్, ఉపనిషత్ అన్నమాట. దాంట్లో బ్రహ్మదేవుడికి నారదముని అడుగుతాడు, కలియుగంలో ప్రజలందరూ ఏదో చీకులు చింతలతో ఉంటారు, వీళ్ళకి ఏదైనా మార్గం ఇవ్వండి, ఉద్ధారం అయ్యే మార్గం ఇవ్వండి అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వినిపిస్తాడంటే ఒక మంత్రాన్ని వినిపిస్తాడు. ఆ మంత్రం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రం వినిపించి కింద ఏమంటారంటే బ్రహ్మ, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నాతో పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. ఏమని చెప్తారంటే మీద ఇవ్వబడిన 16 పదాల మహామంత్రం అనేది కలి కల్మష నాశనం, కలియుగంలో ఉన్న అన్ని కల్మషాలని సమస్యల్ని పరిష్కరించగలదు, నాతో పరతరూపాయ ఇంకొక ఉపాయం ఈ కలియుగ ప్రజలకి లేదు, సర్వవేదేషు దృశ్యతే అన్ని వేదాల తాలూకు సారం ఈ మహామంత్రం అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూశారంటే ఇస్కాన్ అనే సంస్థ, అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 600-700 కంటే ఎక్కువ సెంటర్లు కలిగి ఉంది, ఎన్నో గుడులను కలిగి ఉంది, రాధాకృష్ణుల యొక్క మందిరాలు నిర్మించి ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భగవద్గీత వితరణ చేసింది, భాగవతాన్ని వితరణ చేసింది, రామాయణాన్ని వితరణ చేసింది ఒక్క సంస్థ ఇస్కాన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంటే ముఖ్యంగా ప్రజలకి ఈ భక్తి జ్ఞానాన్ని అందించడానికి, ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వడానికి. ఒకవేళ వీళ్ళు భక్తి మార్గం తీసుకున్నారంటే అన్ని సమస్యల యొక్క పరిష్కార మార్గం జరిగి వైకుంఠానికి వెళ్ళే మార్గం చూపించడానికే ఈ కూర్మగ్రామం యొక్క స్థాపన కూడా జరిగింది. ఇది మీరు అర్థమయ్యే విధంగా చేసుకున్నారంటే మీ అందరికీ వినతి ఏంటంటే, ఇలాంటి మాల అనేది ఒకటి బయట దొరుకుద్ది. ఈ నామం జపించడం మీరు చూడొచ్చు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్లో, అమెరికాలో రష్యాలో ఎంతోమంది ఈ నామాన్ని జపిస్తున్నారు. ఈ జపించడానికి ఈ 109 పూసలు ఒక చిన్న మాల మీకు లభిస్తుంది బయట. ఈ మాలలో 109 పూసలు ఉన్నాయి, 109 పూసల మీద ఒకటి ముడి కట్టి ఉంది ఒక పూస మీద, దాని మీద నామం జపించరు. మిగతా పూసల మీద నామం జపిస్తారు. ఏదంటే ఈ చూపుడు వేలుతో నామం జపించరు, ఈ మధ్య వేలు మీద పెడతారు ఈ పూసని. ఏ విధంగా అంటే ఈ ముడి నా వైపు ఉంచాను, ఈ పెద్ద పూసని ఈ బొటన వేలతో పట్టుకున్నాను మధ్య వేలులో పెట్టి. ఈ నామాన్ని జపించడానికి కొంచెం బయట చెప్పాలి. ఏ విధంగా అంటే కొంచెం గట్టిగా అంటే మన చెవుట్లో పడాలి, ఆ చెవుట్లో నుంచి మన హృదయంలోకి వెళ్తుంది, మన హృదయంలోని పరివర్తన వస్తుంది, భగవంతుడి కోసం ప్రేమ అనేది కలుగుతుంది, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక చాలా పెద్ద మార్గం అంటే. అయితే ఎలా జపించాలి? కొంచెం గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక పూసని మన వైపు నడుపుకోవాలి, రెండో పూసను పట్టుకోండి, మళ్ళీ జపించండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రెండో పూస, మూడో పూస, ఇలాగ మొత్తం చేయడానికి మీకు 10 నిమిషాలు సమయం పడుతుంది. దీనికి ఏమి నియమ నిబంధనలు ఏమి లేవు. మీరు జీవితంలో ఎలాగ నడుచుకుంటున్నారో అలాగే నడుచుకోండి, కానీ ఏదో ఒక సమయంలో ఈ 10 నిమిషాల సమయం భగవంతుని కేటాయించడానికి ఉపయోగించండి. ఒకవేళ ఈ జన్మలోనే మీరు పరిపూర్ణత లభించిందంటే అంత సమయంలో భగవంతుడి నామం తీసుకోవచ్చు, లేకపోయినా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యేది వచ్చేది ఇదే పాపము పుణ్యం వస్తుంది, దాంతోపాటు మీరు చేసుకున్న భక్తి అనేది మీకు వచ్చే జన్మలో వస్తుంది. ఏదో ఒక జన్మలో మీరు ఈ పరిపూర్ణత స్థితికి తెచ్చి మీరు అంత సమయంలో భగవంతుడిని స్మరించగలరు. భగవంతుని స్మరించారంటే మీరు వైకుంఠాన్ని పొందగలరు. అందువలన అందరికీ విన్నపం, అందరూ ఈ మాల తీసుకువెళ్ళండి. ఈ మాలతో పాటు ఇలాంటి సంచి ఒకటి లభిస్తుంది, ఈ సంచిలో మీకు ఈ మాల పెట్టి జపించుకోవచ్చు. తర్వాత ఈ సంచిలో చిన్న ఈ చూపుడు వేలు బయట పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఈ చూపుడు వేలు బయట పెట్టుకొని ఈ నామం లోపల జపించుకోవచ్చు మాల. మీ మాల జపించిన తర్వాత ఇది ఎక్కడైనా గోడకి మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ఒక నామం జపించండి, మీలో ఉన్న మార్పు ఏంటో వస్తుంది, భగవంతుడి దగ్గర అవ్వగలరు. ప్రస్తుత సమాజం భగవంతుడితో ఏం సంబంధం లేదు, భగవంతుడికి దూరంగా వెళ్తున్నారు. అందుకోసం మీరు ఇంతవరకు భౌతికంగా వెళ్తున్నారు, ఆధ్యాత్మికంగా కూడా ఒక అడుగు వేయండి ముందుకి. అందుకోసం ఒకటి హరినామం అందరూ జపించడం, రెండోది భగవద్గీత యథాతథం ఇది ఇంటికి తీసుకువెళ్ళండి,
ఇది ఎప్పుడైనా సమయం ఉంటే కొంచెం చదవండి. దీనివలన చాలా ప్రయోజనం. మన తల పవిత్ర కదా, మన ఇంట్లో లేదు, మనం ఎలాగ మనం ఉద్ధరించగలం, మనం ఏ దీంతో చెప్పగలం మనం హిందువులని. ఒకవేళ క్రిస్టియన్స్ అయితే వాళ్ళు సండే వెళ్ళి బైబిల్ పట్టుకొని చదువుతున్నారు, శుక్రవారం అంటే వాళ్ళు ఖురాన్ పట్టుకొని చదువుతున్నారు ముస్లిమ్స్. మరి ఏ విధంగా మీరు దేనికి సంబంధించిన వాళ్ళు, అసలుకి భారతదేశం చెందిన వాళ్ళ, లేకపోతే మేము ముఖ్యంగా హిందువులని ప్రచారం చేయలేదు, సనాతన ధర్మం ప్రచారం చేస్తున్నాం. చూడండి, సనాతన ధర్మం అనేది ఇప్పుడు జీసస్ క్రైస్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, 2023 కదా అవుతుంది ఇప్పుడు, ఏడి అని పెడతారు కదా. అంటే అంతకుముందు వాళ్ళు ఎవరిని నమ్మేవాళ్ళు? అలాగే మహమ్మద్ పైగంబర్ అంటే మహమ్మద్ ప్రవక్త వచ్చి 1400 సంవత్సరాలు అయింది, దానికంటే ముందు ఎవరిని నమ్మేవాళ్ళు? శ్రీకృష్ణుడు వచ్చింది 5000 సంవత్సరాల ముందు, అప్పుడు సనాతన ధర్మం ఉండేది, అందరూ ఒకటే. ఇప్పుడు మనం అందరం విడిపోతున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అలా విడిపోతూ 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 అందరూ విడిపోయారు. కొందరు రకరకాల మార్గాలు ఇప్పుడు ఉన్న చూశారంటే ముస్లిమ్స్ వాళ్ళందరూ మొఘల్స్ పరిపాలనలో వాళ్ళు చాలా బలవంతంగా వాళ్ళు మార్చేసిన వాళ్ళే, అర్థమైందా? అంత కన్వర్షన్ జరుగుతుంది, అందరూ అందరూ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు. ఇంకోటి విషయం, హిందూ అనే పదం ఏ శాస్త్రంలో ఎక్కడ లేదు, అది మనం అది కూడా తెలుసుకోండి, హిందూ అనే శబ్దం. ఎందుకంటే ఎప్పుడైతే పర్షియా నుంచి ప్రజలు మన భారతదేశానికి వచ్చేవాళ్ళు, మధ్యలో సింధు అనే నది వెళ్ళేది, సా అనే పదం పర్షియాలో లేదు, వాళ్ళు హిందూ నది అని చెప్పేవాళ్ళు. ఆ నదికి అటు దాటిన వాళ్ళు హిందూస్ అనే పనిచేసేవాళ్ళు, హిందువులు. అర్థమంటే అక్కడ నుంచి హైందవులు హిందువులు అని పేరు వచ్చింది, సింధు నది నుంచి. అందుకని హిందూ అనే పదం కూడా లేదు. ముఖ్యం తెలుసుకో, మనం అందరం సనాతన ధర్మం పాటిస్తున్నాం, అది ముఖ్యంగా మనం విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అయితే రెండు విషయాలు చెప్పాను, ఒకటి నామం జపించడం, ఎలా జపించాలో మీకు ఆ కౌంటర్లో నేర్పిస్తారు, తప్పకుండా తీసుకెళ్ళండి. ఈ ఇది మీరు తీసుకెళ్ళకపోతే మీ జీవితంలో చాలా పెద్ద తప్పు మీరు పొరపాటు చేస్తున్నట్టే, అంటే ఈ జీవితం కూడా నష్టం అయిపోయినట్టే. ఏం చెప్పారంటే భాగవతం, ధర్మస్వానిష్టి తపుంసాం విశ్వక్షేణ కథాసూయ నోత్పాదయతే అధిరతిం శ్రమయేవహి కేవలం. ఏమి చెప్పారంటే, ఈ జీవితంలో మీ తాలూకా అన్ని ధర్మాలు అన్నీ బాగా నిర్వర్తిస్తూ, అంటే కుటుంబ పరంగా మీరు ధర్మాలు బాగా, సమాజం పరంగా అన్నీ నిర్వహిస్తూ, ఒకవేళ శ్రీకృష్ణుడి మీద భక్తి అనేది కలగకపోతే ఈ జీవితంలో శ్రమ ఏవహి కేవలం, మీరేం పడలేదు, శ్రమయే పడ్డారు, ఏం పొందలేదు మీ జీవితంలో. అందువలన ఒక అడుగు ముందు వేయండి. మూడో విషయం, రాధాకృష్ణుల యొక్క ఫోటో ఇంటి దగ్గర పెట్టండి. ఇప్పుడు మన గుడి లేకపోతే ఇంట్లో అంటే మొత్తం అన్ని ఎవరెవరు ఏ ఫోటోలు ఇస్తారు, అన్నీ తగిలించేస్తారు, వాసన పళ్ళు పెట్టి అందరు వీళ్ళు ముట్టేస్తారు. కానీ ఎవరు మీకు రక్షించేది, ఆ రక్షకుడు ఎవరు, ఎలా తెలుసుకోగలరు? గజేంద్ర మోక్షం మీరు విన్నారు, గజేంద్ర మోక్షం. గజేంద్రుడు పూర్వకాలంలో విష్ణు భక్తుడు, రాజు అయి ఉండేవాడు, కానీ ఆయనకి శాపవశాత్తు ఈ జన్మలో ఏనుగ రావాల్సి వచ్చింది. అయితే ఏనుగులు వాళ్ళ తాలూకా తోటి స్నేహితులతో నీటిలో జలకాలు ఆడుతుండగా ఈ గజేంద్రుడికి కాలికి మొసలు పట్టుకుంది. ఏనుగు భూభాగం మీద ఎంత బలవంతురాలైనా నీటిలో మొసలి బలం ఉందో దాని బలం ఏమీ చాలదు. దాంతో యుద్ధం చేస్తూ దాంతో పోరాడుతూ ఎంతో సమయం గడిచిపోయింది. అయితే ఇంకా బలమంతా క్షీణించేసింది గజేంద్రుడిది. అప్పుడు ఆయన విధివశాత్తు భగవంతుడి యొక్క కృప వలన పోయిన జన్మ గుర్తుకొచ్చేసింది, ఆయన విష్ణు భక్తుడు అని తెలుసుకున్నాడు. తెలిసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు భగవంతుడికి. భగవంతుడు పేరు కూడా తీసుకోలేదు, ఇంకోటి విష్ణువు యొక్క పేరు కూడా తీసుకోలేదు. ఏమన్నాడంట చూడండి, ఆయన యొక్క శ్లోకాల్లో ఆయన ఏమంటాడు, ఎవరైతే నాకు సృష్టి చేశారో, నన్ను ఈ జన్మలో ఇక్కడ పుట్టించారో, ఆ పరమ ఆ దైవం ఎవరో, ఎవరైనా ఆ భగవంతుడు అనేవాడు ఉంటే, సృష్టికర్త ఉంటే, నన్ను పుట్టించిన వాడు ఉంటే, నన్ను ఇప్పుడు రక్షించాలని నేను ఆపదలో ఉన్నాను. అంటే 33 కోట్ల దేవతలు ఎవరు కదలలేదు. మీ ఇంట్లో గుడిలో ఏ అయితే ఫోటోలు ఉన్నాయో అందులో వాళ్ళు అందరూ కూడా కదలలేదు. ఎవరు కదిలారు? విష్ణువు కదిలారు ఆయన. అది కూడా ఏంటంట, విష్ణుమూర్తి శ్రీకిణ్జప్పడు, అంటే లక్ష్మీదేవి కూడా చెప్పకుండా భక్తుడు పిలిచాడు నాకు అని ఆయన బయలుదేరుతున్నారంట. అంతలో ఆయన వాహనం ఏంటి, గరుడ వాహన గోవింద. గరుడు యొక్క వేగం గాలి వేగం లాంటిది అనమాట, అంటే అంత వేగం రావాలి, కానీ గరుడు వేగం తక్కువ అనిపించిందంట భక్తుడు పిలిస్తే. ఆ గరుడిని విడిచిపెట్టి ఆ భక్తుని రక్షించడానికి వచ్చాడంట. ఆయన చక్రంతో ఆ మొసలిని వధించి ఆయనకి గతి ఇచ్చాడు కాబట్టి ఆయనకి గజేంద్ర మోక్షం, అంటే గజేంద్రుడికి మోక్షం ఇప్పించాడు. గజేంద్రుడు కూడా ఏంటి అర్పించాడు భగవంతుడికి,
ఆయన కొలల్లో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు. నీటిలో ఏంటి ఉంటాయి? తామర పువ్వులు ఉంటాయి. అంటే భగవంతుడు ప్రియమైనది ఏంటంటే ఒక తామర పువ్వు కదా అని తామర పువ్వు తీసుకుని ఆ తొండంతో అర్పిస్తున్నాడు అన్నమాట. అంటే భగవంతుడు భగవద్గీతలు కూడా అదేతున్నాడు, నాకేంటి అర్పించేది మీరు? పత్రం పుష్పం ఫలంతోయం. ఏంటి మీ దగ్గర డబ్బు అడగట్లేదు ఆయన. ఏమన్నాడు? పత్రం, ఒక తులసి దళం, ఒక తులసి ఆకు నాకు సమర్పించండి, లేకపోతే ఒక పుష్పం, ఒక పువ్వుని సమర్పించండి, లేదా ఒక ఫలం, ఒక పండును నాకు సమర్పించండి. ఇవన్నీ లేకపోతే తోయం అంటే జలాన్ని సమర్పించండి, ప్రేమతో దాన్ని నేను స్వీకరిస్తున్నాను. అందువలన నేను అనేది ఏంటంటే, మీరు రాధాకృష్ణుల ఫోటోకి రోజు మీ దగ్గర ఏం లేకపోయినా మీ తోటలో పువ్వు ఉన్న భగవంతుడికి అర్పించండి, పండు కొన్ని ఉంటే పండు సమర్పించండి. ఇవన్నీ లేకపోతే ఒక మంచి గ్లాసులో, అంటే మీరు తాగే గ్లాస్ కాదు, భగవంతుడికి వేరే గ్లాస్ ఉండాలి, అందులో జలాన్ని ఒక తులసి దళం వేసి భగవంతుడికి అర్పించండి. భగవంతుడు తీసుకుంటాడు, ప్రతిక్రియ ఇస్తాడు మీకు. ఆ ప్రతిక్రియ చేపతి మేము ఎందుకు భక్తి చేస్తాం? ఏదో ఒక విశేషమైన లభించబోతే మేము ఎందుకు భక్తి చేస్తున్నాం? కోట్ల కొలిది ప్రజలు ఎందుకు చేస్తున్నారు ఈ భక్తి? ఏదో విశేషమైన లభించకపోతే వాళ్ళకి ఆనందం కానీ సుఖం కానీ విశేషమైన అది ఆధ్యాత్మికం కాబట్టి అసలైన ఆనందం కాబట్టి అది మీరు చేస్తే తెలుస్తుంది. మూడోది చెప్పాను, రాధాకృష్ణ ఫోటోకి ఏదో ఒకటి అర్పించడం నేర్పించండి. ప్రహ్లాదుడు అంటే గర్భంలో ఉన్నప్పుడే మొత్తం భగవంతుడి గురించి వినేశాడు. అందుకోసం మీరు ఇది ఆలోచించకూడదు, పిల్లలు ఎవరైతే ఉన్నారో మేము పెద్ద అయితే మేము భక్తి చేస్తాం. ప్రహ్లాదు ఏమంటాడంటే, చిన్నప్పటి నుంచే కౌమారే ఆచర ప్రజ్ఞో, చిన్న నాటి నుంచే భక్తి చేయాలని చెప్తున్నాడు. అంటే ఈ సమయం నుంచి మీరు భక్తి ఆచరించాలి. తర్వాత నాలుగోది చాలా ముఖ్యమైనది, శ్రీమద్ భాగవతం. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ భాగవతం అనేది 18 గ్రంథాలతో ఉంది, అంటే 12 స్కందాలు ఉన్నది. ఇందులో మొత్తం భగవంతుడి యొక్క అవతారాల గురించి, భక్తుల గురించి, భక్తి గురించి, ఈ సృష్టి గురించి, అన్నిటి గురించి వర్ణించడం జరిగింది ఈ 18 పుస్తకాలు. తప్పకుండా తీసుకెళ్ళండి. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతో వాళ్ళకి తప్పకుండా ఏదో సమయంలో వాళ్ళకి చాలా లాభం లభిస్తుంది. అందువల్ల ఈ భాగవతాన్ని తప్పకుండా తీసుకెళ్ళండి. ఇంట్లో ఎవరో ఒకరు చదివినా, మీరు చదివినా మీకు చాలా ప్రయోజనం ఇది. అందువల్ల భాగవతం తప్పకుండా తీసుకెళ్ళండి. అయితే ఏదైతే హరినామం నేను చెప్పానో, హరికృష్ణ మహామంత్రం, అది ఎవరి నాలుక మీద వస్తుందంట? భాగవతంలో చెప్పాడు, ఎన్నో జన్మల నుంచి వాళ్ళ పాపకర్మలన్నీ నశించిన వాడు ఎన్నో పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించాడు, అంటే పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వాడు ఎన్నో జన్మల్లో, ఎన్నో యజ్ఞయాగాదులు చేసినవాడు, ఎన్నో పవిత్ర స్థలాలని అంటే భగవంతుడిని దర్శించినవాడు, తర్వాత వేదాలన్నీ పఠించినవాడు, మంచి గుణాలని వృద్ధి చేసుకున్నవాడి నాలుక మీదే ఈ హరినామం వస్తుందంట. అలాంటి క్రైటీరియాలో మీరు పడితేనే మీరు ఈ నామాన్ని తీసుకోగలరు లేకపోతే తీసుకోలేరు. భగవంతుడు 4 శ్లోకాల్లో ఈ స్పష్టీకరణ ఇచ్చాడు, ఎవరు నా నామాన్ని తీసుకుంటారు, ఎవరు నా భక్తిని తీసుకుంటారు. 4 శ్లోకాలు చెప్పేసి నేను ఆపేస్తాను. ఒక శ్లోకం ఏం చెప్తున్నాడంటే, ఏషాం త్వంతగతం పాపం జననాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవత. ఎవరో ఎన్నో జన్మల నుంచి పాపాలన్నీ తొలగినవాడు, పుణ్యకర్మలు చాలా చేసినవాడు, వాడే నా భక్తిని గ్రహిస్తాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు. చూడండి, లేకపోతే తీసుకోలేరు మీరు ఆ క్రైటీరియా లేకపోతే. రెండో చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఏమంటున్నారు, బహునాం జన్మనామంతే, ఎన్నో ఎన్నో జన్మలైన తర్వాతే ఎవరిలో ఈ జ్ఞానం అనేది వికసిస్తుందో వాడే తెలుసుకుంటాడంట. వాసుదేవ సర్వమితి, భగవంతుడు తన గురించి చెప్పుకున్నాడు, వాసుదేవుడైన నేనే సర్వం అని తెలుసుకుంటాడు, నేనే భగవంతుడు అని తెలుసుకుంటాడు. అలాంటి మహాత్ముడు చాలా దుర్లభము, వెరీ రేర్. మూడో శ్లోకంలో, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. 1000 మనుషుల్లో ఒక్కడ మాత్రమే నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అలాంటి 1000 ఒక్కడ నన్ను తప్పకుండా ఈ జీవితంలోనే పొందుతున్నాడు. 4 శ్లోకం, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాహపరిత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధోన విధియతే. ఎవరైతే భోగైశ్వర్యాలకు అలపాటు పడిపోయిన వ్యక్తికి హృదయంలో నా యందు భక్తి అనేది కలగదు. అందువల్ల ఈ 4 శ్లోకాలు బట్టి మీరేమైనా ఈ కేటగిరీలో పడితేనే మీరు దీన్ని గ్రహించగలరు, ఈ భక్తిని గ్రహించగలరు. లేకపోతే ఒక కూర్మ గ్రామాన్ని సందర్శించాను, ఒక సెల్ఫీ తీసుకొని ఫోటోలు తీసుకొని అందరికీ వాట్సాప్ చేసుకొని నేను కూర్మగా విజిటర్, అది లాభం లేదు, ప్రయోజనం ఏముంది? మీరు ఇక్కడ నుంచి గ్రహించింది ఏమి లేదు. కొండలు చూశారు, పచ్చదనం చూశారు,
కొన్ని ఫోటోలు తీసుకున్నారు అందరితో చేస్తున్నారు. నేను కూడా కూర్మగ్రామం విజిటర్ అయిపోయాను, ఒకటే చూసాను మీ కూర్మగ్రామని లాభమే ఉంది. అందువల్ల మీరు రియల్ కూర్మగ్రామకి సందర్శకులు అయితే ఈ భక్తి జ్ఞానాన్ని కొంచెం తీసుకెళ్ళండి ముందుకు. ఈ జీవితంలో మీకు ఉపయోగపడేది, మీ తరాలకు ఉపయోగపడేది. అందుకోసమే ఎప్పుడైతే నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించేశాడు ఆయన గోర్లతో, అప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థిస్తాడు, స్వామి నా తండ్రి పట్ల కొంచెమైనా నాకు ప్రేమ అనేది ఉంది, ఆయనకి ఉద్ధరించే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, ఆయన ఎలా ఉద్ధరించగలను నేను కొడుకు అయి ఉండి. అప్పుడు అంటాడు ప్రహ్లాద, నువ్వు భయపడని అవసరం లేదు, ఎవరైతే వంశంలో ఒక్క శుద్ధ భక్తుడు ఒక్కడు జన్మించాడంటే, ఒక్కడు శుద్ధ భక్తుడు, నువ్వు శుద్ధ భక్తుడు కాబట్టి వాడి వంశంలో 21 తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భగవంతుణ్ణి చేరే మార్గం తప్పగా దొరుకుతుంది. ఎలా అంట, తండ్రి వైపు వచ్చే 7 తరాలు, తండ్రి వైపు పాత 7 తరాలు, తల్లి వైపు 7 తరాలు, మొత్తం 21 తరాలు ఎవరైతే ఉన్నారో, ఎక్కడ ఏ లోకంలో తిరుగుతున్నారో, ఏ జీవరాశుల్లో తిరుగుతున్నారో, వాళ్ళందరికీ మోక్షం, భగవంతుడిని పొందే మార్గం, భగవంతుడి యొక్క పరమధామం వెళ్ళే దారి లభించేస్తుంది. అందువలన మీరు ఒక్కలైనా శుద్ధ భక్తులు అవ్వండి, మీ వంశాన్ని ఉద్ధరించండి. అందుకోసం ఈ భాగవతం అవసరం, భగవద్గీత అవసరం, ఈ నామం అవసరం, భగవంతుడికి ఏదో ఒకటి అర్పించడం అవసరం. అందుకోసం ఈ ముఖ్యమైన ప్రయత్నం ప్రజలందరికీ వస్తున్న వాళ్ళకి ఈ భగవద్జ్ఞాన జ్ఞానం అందించడానికి. ప్రతి సండే ఎంతమంది వస్తుంటారు ఇక్కడ, అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత తప్పకుండా అందరికీ భగవంతుడికి అర్పించిన నైవేద్యం మీకు ప్రసాద రూపంలో దొరుకుతుంది కాబట్టి అది దాన్ని అర్పించడం వల్ల భగవద్ భక్తి అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒకటి రెండు ప్రశ్నలు తీసుకోగలను. తర్వాత కీర్తన అవుతుంది, కీర్తన భగవంతుని దర్శనం చేయండి, తర్వాత ప్రసాదం తీసుకోండి, తర్వాత అక్కడ బుక్ స్టాల్లో కొన్ని బుక్స్ తీసుకోండి, ఈ నామం తీసుకోండి, ఈ జపం మాల తీసుకోండి, దీనివల్ల మీకు ప్రయోజనం. ఎవరికైనా ప్రశ్నలు? మీరు ఏ భగవద్గీత చూశారు? భగవద్గీత అనేది ఎంతోమంది దానికి అనువాదం రాశారు, శ్లోకాలు అవే అయినప్పటికీ, కానీ ఈ భగవద్గీత యథాతథం అనేది చాలా సరళమైన భాషలో ఉంది. ఇది మీరు చూసారంటే ఇది ఇస్కాన్ ఫౌండర్ అంటే ఇస్కాన్ని స్థాపించిన శ్రీల ప్రభుపాదులు ఇంగ్లీష్లో అనువాదం ఇచ్చారు, దాన్ని 90 భాషల్లో అనువాదం జరిగింది. అంటే ఇది ఒక్క భగవద్గీతే ప్రపంచవ్యాప్తంగా 90 భాషల్లో ఉంది. అంటే ఇది ఫౌండేషన్. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని కఠినం ఉండొచ్చు గ్రాంధికం కాబట్టి, కానీ మీరు చదువుతూ ఉండండి, ఏదో ఒకటి భగవంతుడు మీకు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. మేము కూడా ఇంగ్లీష్లో చదివిన వాళ్ళం అంతా, కానీ మాకు స్పష్టీకరణ ఇవన్నీ వచ్చేసి, నాకేమీ శ్లోకాలు ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ కావు, ఇవన్నీ భగవంతుడి ద్వారా, ప్రేరణ ద్వారా, భగవంతుడి ద్వారా ఇవన్నీ జరుగుతాయి. అందువలన ఏదో రోజు భగవంతుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అందువలన కఠినమైన ప్రయత్నం ఆపుకోండి, కొంచెం ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఏదో ఒక ఇస్కాన్ సెంటర్కి కానీ ఎక్కడ కానీ వస్తే మీకు ఏదైనా అర్థం కాకపోయినా దాన్ని సరళీకరణ చేయడం ద్వారా ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యంగా ఏంటంటే గురువు అనేది అవసరం. మీకు తెలుగు భాష వచ్చినా, ఇప్పుడు కెమిస్ట్రీ పుస్తకం ఉంది, రసాయన శాస్త్రం, అది తెలుగులోనే ఉన్నాయి అన్ని పదాలు. మీకు పుస్తకం ఇస్తే మీకు అర్థమైపోద్దా? అర్థం కాదు, దానికి ఒక గురువు అవసరం. అలానే భగవద్గీత అర్థం చేసుకోవడం కూడా గురువు అనేది అవసరం. కాకపోతే ఇప్పుడు ప్రారంభ దశలో మీ తాలూకు ప్రయత్నం బట్టి భగవంతుడు గురువుని కూడా ఇస్తాడు, భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇస్తాడు. మీలో కొంతైనా ఇంక్లినేషన్, తెలుగులో ఏమంటారంటే కొంచెమైనా మీకు శ్రద్ధ అన్నది ఉంటే తప్పకుండా అవి నెరవేరుతుంది. అంటే అది సంస్కృతంలో శ్లోకం ఉంది, కానీ తాలూకు భావము తాత్పర్యం అంతా తెలుగులో స్పష్టీకరణ, సరళమైన తెలుగు భాషలో ఉంది, మీరు అర్థం చేసుకోగలరు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.